సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో నార్మల్ గా మనకు చాలా మంది అడిగే డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆపరేషన్ టైంలో పేగు అనేది ముడి వేస్తారు కదా, ఇలా ముడి వేసినప్పుడు మనకేమైనా పెయిన్ వస్తుందా అనేసి అడుగుతున్నారండి. సో ఆల్రెడీ మనకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అనేది ఎలా ఉంటుంది, అలాగే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ లో టైప్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా చేపిస్తే మనకు అది కరెక్ట్ గా సెట్ అవుతుంది ఏంటి అని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. డీటెయిల్ గా ఇమేజ్ తో పాటు ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ ఇమేజ్ ఆ వీడియో అనేది చూడండి. సో ఈ రోజు వీడియోలో షార్ట్ కట్ లో చెప్పేస్తాను, పెయిన్ వస్తుందా అంటే మనకు ఏంటి అంటే, మనకి ఇప్పుడు నార్మల్ గా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది కొంతమందికి ఇప్పుడు సెకండ్ సి సెక్షన్ టైంలోనే మనకు ఆపరేషన్ అనేది చేసేసుకుంటూ ఉంటారు. ఎలాగో ఆపరేషన్ చేసుకుంటున్నాం కదా, అప్పుడే మనం ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పి చేసుకుంటే సరిపోతుంది అనేసి. సో అది కట్ చేయడం కానీ, ముడివేయడం కానీ, కాలుష్యం కానీ, ఏదో ఒక విధంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారు. సో ఆ టైంలో మనకు ఇంక్లూడింగ్ మనకు సి సెక్షన్ సమయంలో కనుక మనం కానీ చేయించుకున్నాం అనుకోండి, మనకంత పెయిన్ అనేది తెలియదు. ఈ ముడి వేసేది కూడా మనకి ఏమీ తెలియదు. అలా కాకుండా సపరేట్ గా మనం ఆపరేషన్ చేయించుకుంటే ఎలా, ఎప్పుడు చేయించుకోవాలి, మేము డెలివరీ ఒక 20 డేస్ అయింది, ఒక 40 రోజులు అయింది, ఇప్పుడు చేయించుకోవచ్చా అంటే, ఇన్ కేస్ మీకు సి సెక్షన్ అయితే కనుక మీరు అప్పుడే చేయించడానికి ట్రై చేయండి. ఒకవేళ కుదరకపోతే అట్లీస్ట్ ఒక 3 మంత్స్ అయినా మీరు గ్యాప్ తీసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ ఆపరేషన్ అంటే ఎంతో కొంత మనకు కోత అనేది ఏర్పడుతుంది కాబట్టి మళ్ళీ ఒక 3 మంత్స్ గ్యాప్స్ అనేది మీరు తీసుకుంటే మంచిది. ఇక్కడ మరొక జాగ్రత్త అనేది కూడా మనం తీసుకోవాలి. ఏంటి అంటే మనకు లోపల ఎగ్ అనేది రిలీజ్ అయిపోయి, అంటే ఆల్రెడీ మన యొక్క ఎగ్ రిలీజ్ అయిపోయి ఆ టైంలో మీరు ఇంటర్కోర్స్ చేసి ఉన్నా అది ఆ ఎగ్ తో ఈ యొక్క స్పెర్మ్ అనేది కలిసి పిండం అనేది చిన్న బిందుగా ఏర్పడి ఉంటే అది మనకు ఎవరికి తెలియదండి. సో అలా బిందుగా ఏర్పడిన తర్వాత అప్పుడు కనుక మనకు ఆపరేషన్ చేశారనుకోండి, అది కాస్త ట్యూబ్ లోనే ఉండిపోతుంది, అది చాలా పెద్ద రిస్క్ అవుతుంది. సో అందువల్ల మోస్ట్లీ డాక్టర్స్ మనల్ని అడుగుతారు, గ్యాప్ కనుక ఉన్నట్లయితే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏమైనా రిలేషన్ లో ఉన్నారా అని అడుగుతారు. అదే విధంగా మీ యొక్క పీరియడ్ ఎన్ని రోజులు అయింది వచ్చి, సో అంటే పీరియడ్ వచ్చిన తర్వాత మీరేమైనా ఒకసారైనా రిలేషన్ లో ఏమైనా ఉన్నారా ముందే చెప్పండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి ముందే అడుగుతారు మన డాక్టర్స్. సో అందువల్ల మనకు పీరియడ్ అనేది వచ్చి అయిపోతుంది కదా, ఒక 5 డేస్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత 6th డేనో 7th డేనో ఆ టైంలో మీరు సర్జరీ అనేది చేపించుకుంటే మంచిది. సర్జరీకి వెళ్లే ముందు మీరు ఇంటర్కోర్స్ చేయడం కానీ రిలేషన్ లో ఉండకపోవడం అనేది మంచిది. సో బెస్ట్ ఆప్షన్ డేట్ అయిపోయిన తర్వాత 7th డే 8th డే 10th డే మీరు కలవకుండా ఆపరేషన్ చేయించుకోండి. సో ఇక పెయిన్ గురించి వస్తే, ఇప్పుడు సపరేట్ గా మనం ఆపరేషన్ చేయించుకుంటున్నప్పుడు మనకి ఎక్కువగా మత్తు అనేది ఇవ్వరు, సో కొంచెం మత్తు మాత్రమే ఇస్తారు. సో కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే ఎక్కువ మత్తు ఇవ్వరండి, లైట్ గా మాత్రమే మత్తు అనేది ఇస్తారు. సో మనకు సపరేట్ గా చేస్తున్నారు కాబట్టి పెద్దగా కోత ఏర్పడదు, ఎక్కడైతే ట్యూబ్ ఉంటుందో ఆ యొక్క ప్లేస్ వరకు కట్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ చిన్నగా మనకు కట్ చేస్తారు, సో అందువల్ల కొంచెం మత్తే ఇస్తారు. సో మనకు ముడి వేసేటప్పుడు మనకు తెలుస్తుంది, అంటే సి సెక్షన్ లో అయితే తెలీదు, బట్ సపరేట్ గా మనం చేయించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్స్ లో లేజర్ ఆపరేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి, జస్ట్ హోల్ వేసి మనకు చేసేస్తూ ఉంటారు. ఇలా చేయించుకుంటే మనకు ఎట్లాంటి పెయిన్ అనేది తెలియదండి, ఈజీగా మనం రికవరీ అయిపోతాం. బెస్ట్ ఆప్షన్ మీరు ఈ ఆప్షన్ ఎంచుకోండి, లేదు ఒకవేళ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటే అంత పెద్ద పెయిన్ అయితే మనకు తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్ లో చేయించుకుంటే జస్ట్ మనం స్ట్రోలో ఉండి కొంచెంగా తెలుస్తుంది అంతే, అంతకు మించి ఏమీ ఉండదు, భయపడద్దు. సో ఇదండి వీడియో, మీకు టైప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోలో ఉంది. కొంచెం లెంతీ వీడియోని ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కి సపోర్ట్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.